నీ లోపల అంతరంగ ప్రపంచంలో అమ్మను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అమ్మ పాదాలకి కన్నులు మూసుకుని ఒక్కసారి సాష్టాంగ దండ ప్రణామం చేసుకో. అమ్మా అమ్మా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఇంతటి అద్భుతమైనటువంటి జన్మని, మానవ జన్మని అందించావు కనుక ఆ అమ్మకి కళ్ళు మూసుకొని ఎవ్వరూ కళ్ళు తెరవకుండా ఒక్కసారి అమ్మకి రెండు పాదాలని మన రెండు అరచేతులతో కళ్ళకద్దుకొని మన మనసులో కొంచెం మన జీవితం కోసం, మన జీవితం కొరకు విలువైన అత్యంత గొప్ప అంశాలని తెలుసుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు చెప్పే వరకు జీవితం ఎంత విలువైనది. అనేక లక్షల జీవరాశుల్లో వచ్చేటువంటి మానవ జన్మ, దీని యొక్క అద్భుతమైనటువంటి ఔన్నత్యాన్ని, విలువని మనం గనక గుర్తెరగలేకపోతే నిజంగా మనం మానవులం అని పిలవడానికి, పిలిపించుకోవడానికి అర్హులమా? ఒక సంకల్పం, సంకల్పాన్ని ఆలోచన అంటాం. ఏ సంకల్పం అయితే బలంగా ఉంటుందో ఆ సంకల్పం, ఒక్క సంకల్పం ఇవాళ ఈ క్షణం, ఈ ప్రాంగణంలో, ఈ నిమిషంలో, ఈరోజు ఇక్కడ మనం తీసుకుంటే అది మన జీవన గమనాన్ని కూడా మారుస్తుంది. మై డియర్ ఫ్రెండ్, అది అర్థం చేసుకో. కన్నులు మూసుకో. ఇతరుల కోసం ఆలోచన ఒక్కసారి మాని నీ జీవితం, నీ అద్భుతమైనటువంటి జీవన గమనం, నీ శ్వాస, నీ ధ్యాస, నీ ఆశ, వాటి కొరకు ఒకసారి ఆలోచించు. ఎంత సుందరమైన జీవితం, అద్భుతమైన తల్లిదండ్రులు, ఎంతో చక్కటి విద్యను అభ్యసించేటువంటి దివ్యమైన విద్యాలయం, అందులో దైవం మాదిరిగా కనిపించేటువంటి గురువులు, జ్ఞానము నిరంతరం ప్రవహిస్తూ ఉంటే, మన మనసులో ఉండే చీకట్లు పొరలు అన్నీ తొలగిపోతూ ఉంటే, మనిషిగా పుట్టి ఈ క్షణంలో కూడా ఇంకా మనం మనలో ఉండే మలినాన్ని మనం వదలకపోతే, మనం గనక నిజంగా దాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎంత దురదృష్టవంతులం అవుతాం. ఏదైనా సిద్ధించాలంటే జీవితంలో ఒకటి ఉదయించాలి కదా. వెలుగుంటేనే కదా చీకటి చాలా దూరంగా వెళ్ళి చీకటంతా పటాపంచలై ఏమున్నదో గోచరిస్తుంది. అలాగే మన మనసుల్లో, హృదయాల్లో ఆవరించి ఉన్న, ఆవహించి ఉన్నటువంటి చీకటంతా పోతే కదా అసలు ఏముంది మనలో ఔన్నత్యమో, ఏముంది మనలో దివ్యత్వమో, ఏముంది మనలో అద్భుతం అనే విషయం తెలుస్తుంది. కనుక మౌనం చాలా ప్రధానం. మై డియర్ బాయ్స్, నా ప్రియమైన కుమారులారా, మై డియర్ గర్ల్స్, ప్లీజ్ అబ్జర్వ్ సైలెన్స్. ఆ మౌనంతో రెండు పెదాలు మూసి, రెండు కన్నులు మూసి తల్లిని, తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని ఒక్కసారి మన జీవితం విలువైనది అన్న విషయాన్ని గుర్తెరుగుదాం. మనం వెళ్ళవలసిన గమ్యం మనకి పేరు తెలిసినప్పటికి కూడా ఆ బస్సు అనేటువంటి వాహనం మీద అది వెళ్తుందా వెళ్ళదా అనేటువంటిది చదివి జ్ఞానాన్ని పొంది మనం ఆ బస్సును ఎక్కాలి. అదే మాదిరిగా మన జీవితంలో గమ్యము, విజయం అనేటువంటిది మనం చేరుకోవాలని తెలిసినప్పటికి కూడా ఏ మార్గంలో వెళ్తే మనకు అది లభిస్తుందో అనేటువంటి అంశం ఈరోజు మనం గొప్ప గ్రేట్ GREAT గ్రేట్ అనేటువంటి GREAT అనే 5 అక్షరాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కనుక అందరూ అంతటి అత్యంత నిశ్శబ్దంగా, మౌనముగా, అంకిత భావంతో, ఎస్, ఈ క్షణం నేను వినేటువంటి ప్రతి మాట భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నది కాదు,
భగవంతుడు భరద్వాజ అనేటువంటి వ్యక్తి ద్వారా చెప్పిస్తున్నాడు, ఇది నా జీవితానికి ఒక దిక్సూచి, ఒక నావిగేషన్కి ఉపయోగపడుతుంది అని అందరూ తలంపుతూ ఆ దివ్యమైన భావనతో ఈ 60 నిమిషాలు గడపాలి. దయచేసి జీవితం అవకాశం, అది అందమైన అద్భుతమైనటువంటి గాజు పుష్పం, అది చెయ్య జార్చుకున్నావా? పగిలిందా? అయ్యే మొక్కల్లో మన యొక్క విచారమైన వదనం, దుఃఖమైనటువంటి వదనం చూసుకోవడం తప్ప, మొక్కను చూసుకోవడం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది. కనుకని విద్య అనేటువంటిది జ్ఞానాన్ని, జ్ఞానం అంటే వెలుగు అని కూడా అర్థం. కనుక అట్టి వెలుగుని అందరూ అనుభవించాలని కోరుకుంటూ, రెండు చేతులు ఒకసారి రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని, అరచేతుల్లో అమ్మ నాన్న ముఖాన్ని చూసుకుని, వారి చేతుల్లోనే వారిని చూసుకుని ఆ అమ్మ నాన్నకి ఒక్కసారి ముద్దు పెట్టి, అమ్మా ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆ అమ్మకి నాన్నకి తల్లికి తండ్రికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు హర్షధ్వానాలు తెలియజేయాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.